మొత్తానికి 20 ఏళ్ళు గడిచిపోయాయి కదా. అయిండొచ్చు 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 అయిండొచ్చు. నీకు అమీర్పేట నుండి 10H అవును అది మర్చిపోయా. నాకు చాలా సంతోషంగా ఉంది, విజయ్కి ఎలాగల పెళ్లి జరిపించేస్తున్నాం. వరలక్ష్మి అవును, వరలక్ష్మి కళ్యాణ మండపం అంటే కృష్ణానగర్ పక్కన ఉంది, అదేనా? అదే అదే అదే. దానికి చాలా ఖర్చు అవుతుంది. నువ్వు బాగా చేయవయ్యా, భోజనంలో 10-15 రకాలు సీరియల్ బల్బులు పాటల కచేరీ అన్ని ఇష్టం వచ్చినట్టు చేసేయి. వాళ్ళు చూసి కడుపు రగిలిపోవాలి. ఆ రోజు వదిన చనిపోతే వచ్చి చేతులు కడుక్కుని వెళ్ళిపోయిన వాళ్ళు విజయ్కి ఫీజు కట్టడానికి డబ్బులు లేవని చెప్పగానే ఎన్ని మాటలను వెళ్ళారు. వాళ్ళకి కడుపు మండేలా నువ్వు ఇలా గొప్పగా చేయాలి. ఏమొద్దు, నేను చెప్పేది విను. వాళ్ళ కడుపులో మండాలని నేను ఇది చేయలేదు. నా కొడుకుకి పెళ్లి చేస్తాను అంతే. నేను అలా చెప్పడం లేదయ్యా. అలా కాదు వాసు, ఒక్కరి మనసుని బాధ పెట్టి మన సంతోషంగా జీవించే జీవితం ఒక జీవితమా? అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు వదలే. ఇప్పుడు సమస్య ఏంటంటే వాళ్ళు చూడాలి, వీళ్ళు చూడాలి, వాళ్ళు అసూయ పడాలని అప్పులు తీసి అన్ని చేసి ఇల్లు తాకడ పడుతున్నారు. ఇంట్లో ఉంటున్నారో వాళ్ళు గోడౌన్లో ఉన్నారు. ఇదిగో చూడు, నాకు ఒక్కడే బిడ్డ, తల్లి లేని బిడ్డ. నేను వాడికి ఇలా చెయ్యాలని ఆశపడుతున్నాను. ఎదుటి వాళ్ళని మనసు బాధ పెట్టాలని కాదు. సరేలే, నీ అంత గొప్ప మనసు కాదు నాది. ఓకే 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 సరే 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 సరే. ఏడవకూడదు. చెమటగా ఉంది, ఏసీ ఫుల్గానే ఉందిగా. ఏడవకూడదమ్మా, అన్కంఫర్టబుల్గా ఉంది. మా ఆఫీస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ జబిన్ వాళ్ళ వైఫ్కి ఇదే డైమండ్ నెక్లెస్ వేసి తీసుకొస్తున్నాడు. రెచ్చగొట్టడానికే నా ముందుకు వచ్చి ఎప్పుడు చెప్తూ ఉంటాడు, బడీ 4 లాక్స్, బడీ 4 లాక్స్, 4 లాక్స్ అని 100 సార్లు చెప్తాడు. ఆ రోజు నైటే తీసుకొస్తే అన్కంఫర్టబుల్ కదా. హౌ స్టూపిడ్ ఆఫ్ మీ. తీసుకువెళ్తే మన ఇంట్లో కూడా సంతోషంగా ఉంటారనుకుంటే అన్కంఫర్టబుల్. Yes, I was uncomfortable. Listen, నాకు ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడు వేసుకుంటాను. అందరి ముందు నవ్వుతూ నిల్చుంటాను. ప్రైస్ వాళ్ళు అడగకపోయినా నేనే చెప్తాను, అది కూడా చెప్పేస్తున్నాను. ఐ రియలీ లైక్ దిస్ నెక్లెస్. ఇది నా జ్యువెలరీ, అయినా నాకు ఇప్పుడు చెమట పోస్తుంది. చెమట పోసినా నువ్వు ఆ టీషర్ట్ వాచ్ని కష్టపడి కట్టుకున్నట్టుగా నేను చేయలేను. సరేరా సరేరా, ఏడవకూడదు. సరేనా? మామ ఏమేమో రాశారా, ఏమీ అర్థం కావట్లేదు. ఇష్టం వచ్చినట్టు రాసి పడేసా. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్. మీడియా అయితే ఏదైనా రాయొచ్చు. షల్ వి డాన్స్? ప్లీజ్, ఐ కాంట్ డాన్స్. మావ ఫుల్ వైరల్ అయిపోతుందిరా. ఏది చూపించు. కంటెంట్ గా మర్చి దుమ్ము దులిపేస్తున్నారు. ఏంట్రా ఇది? వావ్, వి ఆర్ ట్రెండింగ్. కమ్ కమ్, లెట్స్ సెలబ్రేట్. లిసన్, ఐ కాంట్ డాన్స్. నా మాట విను. నువ్వు చెప్పరా, చెప్పడానికి లిస్ట్ పెద్దదిగా ఉంది. వీడు నా బిడ్డ కాదని రాసి పెట్టారా? డిడ్ యూ మీన్ ఇట్ దట్ వే? కొడుకు నాన్న ఒకే స్టేజ్ మీద గొడవ. వాట్ ద హెల్ డూడ్, వాట్ ఇస్ దిస్ మోర్ దెన్ షిట్ ఆల్ ఓవర్ అగైన్? ఇంకా ఏం రాసింది? ఇప్పటి వరకు తెలుగు సినిమాలో ఎవడు ఏం పీకలేదు. టాలీవుడ్ ఒక కుప్ప, వచ్చాడమ్మా కొత్త డికాప్రియో. అయ్యో, వాట్స్ దిస్ షిట్ రా? వాట్స్ రాంగ్ విత్ దిస్ షిట్ ఎట్స్ డూడ్? ఆ మీడియా పేరేంటి? ఇన్స్టెంట్ సినీ అప్డేట్స్. అంకుల్ అంకుల్ చెప్పు. ఇన్స్టెంట్ సినీ అప్డేట్స్ నంబర్ కావాలి. ఇన్స్టెంట్ సినీ అప్డేట్స్ నంబర్ కావాలి. ఎందుకు? అందులో ఉన్న సమ్ షిట్ హెడ్ నా గురించి తప్పు తప్పుగా రాయించాడు. నేను అలా మాట్లాడలేదు. అంతే కదా, దీనికి ఎందుకు టెన్షన్ అవుతున్నావు? అవన్నీ పట్టించుకో. తీసుకోమని చెప్తారేంటి? నేను ఊరికే వదిలిపెట్టను. ఇప్పుడు మీరు నంబర్ ఇస్తారా ఇవ్వరా? సార్, మీరే కదా మా ఆడియో లాంచ్ ఆర్టికల్ చేశారు. సార్, ఇష్టం వచ్చినట్టు హెడ్లైన్స్ రాస్తే ఎలా సార్? చెప్పండి సార్, నేను అసలు అలా మాట్లాడానా? చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? తెలుగు ఇండస్ట్రీ గురించి ఏదైనా తప్పుగా చెప్పానా? సార్, కొంచెం రెస్పాన్సిబుల్గా మాట్లాడండి. టైటిల్ మాత్రం చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? అలా చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఎవడొచ్చి బండి మీద పడ్డా సరే గుద్దిన వాడితే తప్పని చెప్పి అందరూ అంటారు. అదే సార్ ఇక్కడ ఉన్న వాళ్ళ మెంటాలిటీ. తప్పు సార్, మొదటి సినిమానే కదా, ఇప్పుడే కదా నటించడానికి వచ్చాడు.
పద వెళ్దాం. ఎందుకని అంత పగరు? రారా, నువ్వు వెళ్ళి అమెరికాకి వెళ్ళి చదువుకొని వస్తే ఏంటి? టాలీవుడ్ సూపర్ స్టార్ అతను. ఏంటి సార్ తప్పు? నా గురించి ఏదో చెప్తున్నారు? ధైర్యం ఉంటే నా మొహం మీద చెప్పండి సార్. భయపడితే ఎందుకు నా వెనక మాట్లాడతావు తమ్ముడు? నీ మొహం మీద చెప్తున్నా. ఈరోజు ఈవినింగ్ ఆడియో లాంచ్లో నువ్వు మాట్లాడిన తప్పు తమ్ముడు. నేను చెప్పిన దాంట్లో తప్పే ఉంది. తెలుగు సినిమాలో స్టాండర్డ్స్ లేవంటున్నావేంటి? సెంటిమెంట్ సినిమాలు తీసిన వాళ్ళందరూ తెలివి లేని వాళ్ళంటావా? మీ నాన్న రవికుమార్ గారు 6-7 సినిమాలు వరుసగా అమ్మ సెంటిమెంట్తో సినిమాలు తీశాడు. అన్ని హిట్లే. సినిమా తీసినవాడు చూసినవాడు అందరూ వెదవలే అంటావా? పెద్ద పెద్ద స్టార్లు కూడా ఇలా మాట్లాడరు. ఇలా మాట్లాడావంటే నీ కెరీర్ మొత్తం నాశనం అవుతుంది. జాగ్రత్త. ఏంటి వెంకట్రావు గారు, వదిలేయండి, చిన్నపిల్లాడు కదా. స్టేజ్ మీద అలా మాట్లాడకూడదు సార్, కాబట్టే చెప్తున్నాను. దీనివల్ల మౌత్ ట్రాక్ చెడిపోయిందంటే మన సినిమాకే కదా సార్ ఇబ్బంది అవుతుంది. సార్ అలా ఏమీ తప్పుగా జరగదు. అలా ఏదైనా జరిగితే నేను మీకు ఓ సినిమా ఫ్రీగా చేస్తాను. చాలా ప్లీజ్ సార్, మీరు భయపడ్డట్టు ఏదైనా జరిగితే నెక్స్ట్ ఫిల్మ్ మీ బ్యానర్లో పేమెంట్ లేకుండా నేను ఫ్రీగా చేస్తాను. దేని తమ్ముడు, ఈ సినిమా చేసిందే తప్పు అంటున్నాను? అలా ఏమి జరగదు అంటున్నానుగా. మీరు జాలీగా ఉండండి, నేను వస్తాను. అవును కొడతాను. ఒరే రాజు, గ్యాస్ బుక్ చేసావా? ఖాళీ అయిపోతుందిరా. చేస్తాలేమా. ఒరే, ఈ ఫ్యాన్ సరిగా పనిచేయడం లేదురా. ఆ ఎలక్ట్రీషియన్ ఫోన్ చేసి రమ్మని చెప్పరా. ఎవరా? ఆ నెట్లో ఏదో పెళ్లి సంబంధం చూసే సైట్ ఉంది కదా, అందులో బుక్ చేయొచ్చు కదా. ఆ రాణి కొడుకు సుందర్ ఉన్నాడు కదా, వాడికో సంబంధం బుక్ అయింది. వచ్చే నెల పెళ్ళంట. ఏంట్రా ఊ అంటున్నావు? ఎవరిని పెట్టి బుక్ చేయాలో బుక్ చేయొచ్చు కదా. 15,000 జీతంతో 3 సంవత్సరాలుగా అదే ఉద్యోగం. ఇప్పుడు ఈ సమస్య ఏంటి? ఒక 10 నిమిషాలు రోజు మొత్తం కష్టపడి వస్తున్నాడు, 10 నిమిషాలు నిమ్మతిగా ఉండివా. వచ్చే కోపానికి ఏం చేస్తానో చూడు. ఏంట్రా అంటున్నావు? నీ మంచి కోసమేగా చెప్తున్నాను. తొందరగా నీకు పెళ్లి చేయాలని నాకు కోరిక ఉండదా? వెళ్ళి ఊర్లో ఉన్న వాళ్ళని చూడు. పోయి చూడు, పో. ఊర్లో ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయని. నాకు పెళ్లి వద్దనా? నాకు ఒక అమ్మాయి నచ్చింది, కానీ నువ్వేమన్నావు? అమ్మాయి జాతకం సరిలేదు, అది సరిలేదు, నువ్వే కలిసి చెప్పావు. ఇంకొక అమ్మాయి ఏమో నచ్చలేదని చెప్పింది, అంత నా టైం సరిలేదు, ఏం చేయమంటావు? చీ, నోరు మూసుకో. ఎప్పుడు చూసినా ఏం చెప్పావు? ఎప్పుడు చూడు, అయ్యో అయ్యో నరుస్తూనే ఉంటా. ఏంటి, ఏమైందే? తాగేసొచ్చి. ఏం చేశాడు చెప్పవే, ఏం చేశాడు? రోజు తాగేస్తున్నాడు. ఏమని అడిగితే నన్ను కొడుతాడు? ఏ రాజు, నువ్వైనా వెళ్ళి అడగరా. ఏం అడగమంటావమ్మా? అదంతా అయ్యే పని కాదు పిన్ని. ఇప్పుడు నేను వెళ్ళి చెప్తే తాగడం మానేస్తాడా ఏంటి? అదంతా వాళ్ళ వాళ్ళకి బుద్ధి వచ్చి మానేయాలి. హలో, వస్తున్నాను, ఉండరా. ఒరే రాజు, చూడరా రక్తం వస్తుందిరా. వెళ్ళి ఏం అడగమంటావమ్మా? అదంతా నా వాళ్ళ కాదు. చూడు, నేను రావడానికి లేట్ అవుతుంది, గేట్ లాక్ వేసేకో. హలో, వస్తున్నాను. మా బంధువుల అబ్బాయే రోజు తాగి గొడవ చేస్తూ ఉంటాడు. నేను బయలుదేరుతాను. అవును, నువ్వు ఇటెళ్తున్నావు? ఇటే వచ్చాను, ఇటే వెళ్తాను. రాజు, నువ్వు మెయిన్ రోడ్ కదా వెళ్తున్నావు, అక్కడ డ్రాప్ చేస్తావా? విజయ్ వచ్చాక ఇంటికి వెళ్ళాలన్నావు కదా. ఉండు, వెళ్ళేదారు దింపి వెళ్ళమంటుంటే